వాట్స్ అప్ గైస్ దిస్ ఇస్ కౌశిక్ లీ ఎట్లా ఉన్నారు సో గైస్ థంబ్నైల్ చూసిరు కదా అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నామని చెప్పేసి సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది న్యాచురల్ బాడీ బిల్డింగ్ పాసిబులా కాదా అని చెప్పేసి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే ఏంది న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే ఏం లేదనమాట సో ఎనీ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్స్ యూజ్ చేయకుండా అంటే మన టెస్టోస్టెరోన్ లెవెల్స్ పెంచుకోకుండా అండ్ బయట నుండి ఏం డ్రగ్స్ ఇంజెక్షన్స్ అట్లాంటివి వాడకుండా బాడీ బిల్డింగ్ ఖాళీ నార్మల్ జిమ్ పోయి బాడీ పెంచుకునేదానే న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటారనమాట ఏవి స్టెరాయిడ్స్ యూజ్ చేయకుండా నార్మల్ పీపుల్ లాగా జిమ్ పోయి బాడీ పెంచుకునేదాన్ని న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటారు సో వీడికి ఒక ఐడియా వచ్చింది కదా న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే ఏంది సప్లిమెంట్స్ అనేవి వేరు సప్లిమెంట్స్ అనేవి ఎసెన్షియల్ అవి న్యాచురల్ దాంతో కంపేర్ చేయకండి స్టెరాయిడ్స్తో కంపేర్ చేయకండి ఫస్ట్ న్యాచురల్గా బాడీ పెరుగుతుందా పెరగదా అని మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెయ్యాలి ఒక అడిగి వేయాలి దీంట్లోకి అంటే బాడీ బిల్డింగ్లోకి ఒక ఐడి అడిగి వేసి చూడాలి అంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని ప్రాపర్ సప్లిమెంట్స్ తీసుకొని మంచిగా స్లీప్ మంచిగా రెస్ట్ తీసుకొని మంచి ప్రాపర్ ట్రైనింగ్ తోటి చేస్తే మీకు తెలుస్తుంది బాడీ పెరుగుతుందా పెరగదా అని దట్టు ఒక ఒక ఐదేళ్ళు పక్క పడుతుంది మినిమం న్యాచురల్ అంటే 5 to 10 years పక్క మీరు ఒక బాడీ బిల్డింగ్ స్టేజ్ మీదకి ఎక్కి మంచి ఫిజిక్ తోటి రీప్రజెంట్ చేయాలనుకుంటే పక్క 10 ఏళ్ళు అయితే పక్క పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు ఇట్లాంటివి చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అడిగి వేయాలి ముందుకి సో మీరు చేయాలనుకుంటే ఫస్ట్ ట్రై చేసి చూడండి మీకు పెరుగుతుందా పెరగదా అనేది సెకండరీ ఫస్ట్ ఒక అడిగి వేసి చూడండి న్యాచురల్గా పెరుగుతుందా పెరగదా అని సో టాపిక్లోకి వస్తే మొన్న నేను ఒక ఫోటో పెట్టినా అనమాట ఖతర్నాక్ ఉంటుంది ఫోటో సో దాని కింద కామెంట్లు వచ్చినాయి ఫస్ట్ ఒక కామెంట్ వచ్చింది దాని రిప్లై లాగా ఇంకో కామెంట్ వచ్చింది దాంట్లో నేను స్టెరాయిడ్ వాడినట్టు కామెంట్ చేసిన అనమాట నిజంగా స్టెరాయిడ్ వాడేటోళ్ళు చూస్తే వాళ్ళు ఇజ్జత్ ఫీల్ అయిపోతారు అంటే గీ బాడీ నారా అమ్మ స్టెరాయిడ్ అంటుందని అంటే నా బాడీని చూపించుకుంటా అంటారు అంత ఇజ్జత్ అనిపిస్తుంది నాకైతే మంచిగానే అనిపించింది అంటే ఎందుకంటే మన బాడీని చూసి స్టెరాయిడ్ వాడినంటే అంటే ఆరేంజ్ తోటి పోల్చినంటే మనకి గొప్పనే కదా సో నాకు ఇంకోటి ఏడ బాధ అనిపించింది అంటే ఆ కామెంట్ పెట్టినండే అదే ఎట్ ద సేమ్ టైం బాధ అనిపించింది మంచి అనిపించింది ఫస్ట్ టైమో స్టెరాయిడ్ తోటి పోల్చిండు బాగుంది సూపర్ ఉంది సో ఇంకోటి ఏంటంటే ఆయనకు ఆయనే లిమిట్ పెట్టుకున్నాను అన్నట్టు అంటే అమ్మ ఇది ఈ ఫిజిక్ కూడా న్యాచురల్గా అచీవ్ చేయలేమా అనే థాట్ తెచ్చుకున్నాను అనమాట ఆయన మైండ్లో ఉంది థాట్ అది ఈ ఫిజిక్ కూడా న్యాచురల్గా అచీవ్ చేయలేరు అని చెప్పేసి సో గైస్ ఇది బచ్చగాడు ఈ అమ్మ ఎవడైనా చేయగలుగుతాడు ఈ ఫిజిక్ నాది నా అసంటిది అయితే సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కన్సిస్టెంట్గా డైట్ వర్కౌటు మంచి రెస్ట్ తీసుకుంటే ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు ఇది సింపుల్ ఫిజిక్ ఇది బేసిక్ ఫిజిక్ నార్మల్ ఇది ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు సో దీనికి కూడా లిమిట్ పెట్టుకోకండి మీరు ఇదే లిమిట్ పెట్టుకుంటే బొంగు ఇంక ఏడ పెరుగుతుంది మనకి బాడీ కదా మీరు మీ అమ్మ గీ ఫిజిక్ చూసే అచీవ్ చేయలేరు అనుకుంటే ఇంకా పెద్ద పెద్ద ఫిజిక్లకి పెద్ద పెద్ద కాంపిటీషన్లకి ఎట్లా పోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ మీరు మీకు టైం ఇవ్వండి ఒక 5 ఇయర్స్ గోల్ పెట్టుకోండి 5 ఇయర్స్ మంచిగా ఇవ్వండి న్యాచురల్గా మంచి ఫుడ్ తీసుకుంటా సప్లిమెంట్స్ తీసుకుంటా మంచి రెస్ట్ తీసుకుంటాం మంచి వర్కౌట్ ప్లాన్ ఫాలో అయ్యకుంటాం మంచిగా చేయండి దాని అమ్మ తర్వాత చూద్దాం తర్వాత 5 ఇయర్స్ ఒక మంచిగా చేసిన తర్వాత ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత ఇంతకన్నా నా జెనెటిక్ పొటెన్షియల్ రీచ్ అయిపోయినా ఇంతకన్నా నా బాడీ పెరగదు నేను ఇంకా హయ్యర్ స్టేజెస్ పోవాలి ఇంకా ప్రొఫెషనల్గా పోవాలి బాడీ బిల్డింగ్లో అని అనుకుంటే అప్పుడు తీసుకోండి అప్పుడు కూడా మంచి ప్రొఫెషనల్ కోచ్ని హైర్ చేసుకొని అప్పుడు తీసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అడిగి వేయండి అడిగేసి ఒక 5 ఏళ్ళు చూడండి పెరుగుతుందా పెరుగుదా మన బాడీ ఎంత దాకా వస్తుంది మన న్యాచురల్గా ఎంత ఉంటుంది మన జెనెటికల్ పొటెన్షియల్ రీచ్ అయినామా మనకి ఇంత పెరుగుతుందా ఇంతకన్నా ఎక్కువ పెరుగుతుందా అని తెలుసుకోండి ఫస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి దీని మీద తర్వాత చూడండి ఇంకోటి ఆయన కామెంట్ చేసిన ఆయన గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏం పెట్టిందంటే ఏ పొజిషన్ చక్కలేదు నువ్వు వేసే ఏ వర్కౌట్ చక్కలేదు నీకు బాడీ ఎట్లా వస్తుందో నీకే తెలియాలి అనేసి కామెంట్ చేసాను మంచి మస్తు ఉంది సూపర్ ఉంది కామెంట్ అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొజిషన్లు ఈ కరెక్ట్ కొట్టుడు ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాం అంటే ఇట్లా కొడితే ఇది పడుతుంది అని చెప్పేసి మనం ఒక క్రియేట్ చేసుకున్నాం ఇప్పుడు నువ్వు ఒక ట్రైసెప్ వర్కౌట్ చేస్తున్నావు అనుకో ట్రైసెప్ కొడుతున్నావు నీకు వెయిట్ పడుతుందా పడతలేదా మైండ్ మజిల్ కనెక్షన్ మస్తు మ్యాటర్ మైండ్ మజిల్ కనెక్షన్ అంటే నువ్వు కొట్టే దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ మైండ్ మజిల్ కనెక్షన్
ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఈ మూడు ఉండేయాలు పాటిస్తే వాళ్ళు మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీకు అయితే పక్కా రిజల్ట్స్ అయితే పక్కా ఉండేది అనమాట. ఫస్ట్ దగ్గర వచ్చేసి ఫామ్, ఫామ్ అంటే ఏం లేదు ఎట్లా ఓడుతున్నామని చెప్పేసి, పర్ఫెక్ట్ ఫామ్లో ఓడుతున్నామా లేదని చెప్పేసి. సెకండ్ వచ్చేసి మైండ్ మజిల్ కనెక్షన్, సో మీరు ఎంత కాన్సన్ట్రేషన్ తోటి కొడుతురు అంటే కాన్సన్ట్రేట్ అవుతుందా లేదా, మంచిగా పడుతుందా లేదా వెయిట్, బ్రేక్డౌన్ అవుతుందా లేదా మజిల్ అనేది. సో థర్డ్ వచ్చేసి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనమాట. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏం లేదు, దాని మీద ప్రోగ్రెస్ తీసుకురావడం. సో ఈరోజు ఒక 20 రిపిటేషన్స్ కొట్టిరంటే నెక్స్ట్ టైం ఇంకొంచెం వెయిట్ తీసుకొచ్చి ఇంకొంచెం వెయిట్ పెంచితే అది ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ఈరోజు 20 రిపిటేషన్స్ కొడితే వచ్చేసరికి 22 కొట్టినా అని ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. దాని మీద మీరు ప్రోగ్రెస్ తీసుకొస్తున్నారు అన్నట్టు, ఎంతో కొంత దాని మీద లాస్ట్ టైం బెటర్ దెన్ ఎస్టర్డే, నిన్నటికన్నా ఎక్కువ చేస్తారు ఏదో ఒకటి, అంటే దాని మీద అది ప్రోగ్రెసివ్ కిందికి వస్తుంది, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు దాన్ని. సో ఈ మూడు పాటిస్తే పక్కా మీకు రిజల్ట్స్ ఉంటాయి. ఏ పొజిషన్లో ఎట్లా కొడుతున్నాం, ఇట్లా వంగి కొడుతున్నామా, ఇట్లా పండుకొని కొడుతున్నామా, నిలబడి కొడుతున్నామా, పంగా దాపి కొడుతున్నామా, అవన్నీ మ్యాటర్ కాదు. పొజిషన్స్ అనేది మ్యాటర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోనీ కొలమెన్ ఉంటాడు, రోనీ కొలమెన్ అని పేరు ఇస్తున్నా అని చెప్పేసి నా నేమ్ కంపేర్ చేసుకున్నట్టు అట్లాంటిది కాదు. రోనీ కొలమెన్ ఉంటాడు, పెద్ద పెద్ద వెయిట్లే కొడతాడు, హాఫ్ రెఫ్ పార్షియల్ రెప్సే కొడుతుంటాడు. సో ఆయన అట్లా కొడుతున్నా అని చెప్పేసి ఆయన తప్పు కొడుతున్నాను అంటావా, అంటావా ఆయన అనగలుగుతావా, అనలేవు కదా. ఆడ మైండ్ మజిల్ కనెక్షన్ మ్యాటర్స్ ఉంటుంది, మైండ్ మజిల్ కనెక్షన్ ఉంటుంది, ఎంత ప్రోగ్రెస్ తీసుకొస్తున్నాను ఉంటుంది, అవన్నీ కథ వేరే ఉంటుంది. మనం ఒక వీడియో చూసి ఏ ఈయనకి ఈడేం చక్క వేస్తలేడు, ఈయనకి బాడీ ఎట్లా వచ్చింది అనేది ఈజీ, అది కామెంట్ పెట్టడం ఈజీ, కానీ దాని మీద నిలబడాలి, ఆ కామెంట్ మీద నిలబడాలి, ఫస్ట్ తెలుసుకోవాలి మనం. సో అదనమాట దానికి కామెంట్ వచ్చింది. ఈ కామెంట్లు వచ్చినందుకే నాకు ఈ వీడియో తీయాలనిపించింది. అంటే మనలో ఒక లిమిట్ పెట్టుకుంటారు, ఈ ఫిజిక్ కూడా అచీవబుల్ కాదు న్యాచురల్గా అని చెప్పేసి. సో ఇది బచ్చా ఫిజిక్, ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు, మీరు అచీవ్ చేయగలుగుతారు, ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు. లిమిట్ పెట్టుకోకండి గైస్, లిమిట్ పెట్టుకుంటే లిమిట్లోనే ఉండిపోతాం. ఓ ఇంతే అనమాట న్యాచురల్గా బాడీ బిల్డ్ అవుతుంది, ఎంత కావాలో అంత అవుతుంది. అది ఎంత అవుతుందో అనేది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అవుతుంది. సో దానికి మీరు ఏం చేయాలంటే కొన్ని రోజులు టైం ఇవ్వండి. ఫస్ట్ రాగానే బాడీ బిల్డింగ్లో దిగి, అంటే జిమ్లో దిగి ఒక 1 ఇయర్ రాగానే నాకు బాడీ పెరుగుతలేదు అమ్మ ఎక్కిస్తారా అనుకోకండి. టైం ఇవ్వండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం ఇవ్వండి. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే 10 ఏళ్ళు టైం ఇవ్వండి, ఎంత రీచ్ అవ్వాలో అంత రీచ్ అవుతుంది. సో ఒకసారి 2-3 సార్లు న్యాచురల్గా కంపేట్ చేయండి, 2-3 సార్లు న్యాచురల్గా పార్టిసిపేట్ చేయండి, మీకే కసి పెరుగుతుంది. అంటే అమ్మ ప్యాషన్లాగా వచ్చేస్తుంది మీకు, ఒకసారి పార్టిసిపేట్ లాంటివి అట్లాంటివి చేస్తుంటే మీకు కొంచెం కసి పెరుగుతుంది. ఇంకోటి ఏమైందంటే ఇక్కడ మన ఇండియాలోనే మ్యాక్సిమం న్యాచురల్ షోస్ ఏవి కావు. న్యాచురల్ షోస్ అంటే స్టెరాయిడ్ లేకుండా బాడీ బిల్డింగ్లోకి దిగేటోళ్ళు ఎవరు ఉండారనమాట. సో దానివల్ల ఏమైందంటే మ్యాక్సిమం అందరూ తీసుకోవడానికి ముందుకు వస్తుంటారు. సో అట్లాంటిది ఏం లేదు. సో మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే గైస్ ఒక 5 ఏళ్ళు వెయిట్ చేయండి, 5 ఏళ్ళ కన్నా ఎక్కువ వేయండి. మీ జెనెటికల్ పొటెన్షియల్ రీచ్ అయిన తర్వాత నిజంగా నాకు ఇది ఉంది రా, దీని మీద ఫర్దర్గా అవ్వాలి, మస్తు ప్యాషన్ ఉంది అనుకుంటేనే తీసుకోండి, ఊపుకనే తీసుకొని లైఫ్ని రిస్క్ చేసుకోకండి, అంతే అనమాట. సో ప్రాపర్ గైడెన్స్, ప్రొఫెషనల్ని హైర్ చేసుకోండి, ప్రొఫెషనల్ మీ దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర పైసలు ఉంటేనే దీనిలోకి దిగండి, పైసలు ఉంటేనే దిగాలి, పైసలు కుమ్మాలి, ఇట్లా మొత్తం పారబోయాలి, పారబోసేటట్టు ఉంటేనే దిగండి. లేదంటే నార్మల్ న్యాచురల్గా చేస్తా అంటే చేయండి. వితౌట్ డైట్ తోటి బాడీ బిల్డ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, నువ్వు మొత్తం తిండి అయితే తినవుగా, మీ ఇంట్లో పెడతారు కదా తిండి అయితే. సో దానివల్లనే ఎంతో కొంతనైతే వస్తుంది. వారానికి 2-3 సార్లు అయినా చికెన్ తెచ్చుకుంటావుగా, 2-3 సార్లు కాకపోయినా కానీ ఒకసారైనా తెచ్చుకుంటావా. గుడ్లు ఎఫర్డ్ చేయలేరా, గుడ్లు ఎఫర్డ్ కూడా చేయలేరా, గుడ్లు మ్యాక్సిమం గుడ్లతోటన్నా కానివ్వండి, ఏదో ఒక డైట్ కాకపోయినా కానీ ఏదో గుడ్లనే తెచ్చుకొని రోజు ఉడకబెట్టుకొని తినండి. జిమ్ అయితే వేయండి, జిమ్ అయితే ఆపకండి. నా వల్ల నన్ను చూసి ఒక్కడు జిమ్ స్టార్ట్ చేసినా కానీ ఐ డన్ మై జాబ్, నా జాబ్ నేను చేసినట్టే. నేనేం చేస్తున్నా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను మిమ్మల్ని జిమ్ మీదకి, హెల్దీ లైఫ్లకి. సో అంతే అనమాట. సో ఈ వీడియోతోటి మీకు ఎంతో కొంత ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. న్యాచురల్ బిల్డింగ్, బాడీ బిల్డింగ్ ఎవరైతే పాసిబుల్ కాదనుకోరో వాళ్ళకైతే పంపండి, పాసిబుల్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో అంతే అనమాట, ఉంటా, బాయ్, పీస్.